నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేవారత్న తంగెళ్ల శేషంరాజు కాంస విగ్రహావిష్కరణ చేసిన మంత్రి నక్క ఆనంద్ బాబు. రాష్ట్రం నుండి పేదరికాన్ని పోగొట్టాలన్న లక్ష్యంతో టీడీపీ కృషి. ఆదరణ పథకం పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు అలపాటి. రాష్ట్రం నుండి పేదరికాన్ని పోగొట్టాలన్న లక్ష్యంతో పేదరికంపై గెలుపు అనే నినాదంతో ఆదరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పారు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ పురపాలక సంఘంలోని మెప్మా షెడ్లో జరిగిన ఆదరణ పథకం పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కుల వృత్తుల్లో ఉన్నవారు ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు కావలసిన వనరులను ప్రభుత్వమే అందించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో లబ్ధిదారులకు ఆధునిక పనిముట్లను అందిస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే ఆలపాటి. వేల కోట్ల రూపాయలను బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆదరణ పథకం కింద పనిముట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, కమిషనర్ శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి తదితరులు పాల్గొన్నారు. పేదరికాన్ని పోగొట్టాలని చేసే ప్రయత్నంలోనే భాగంగానే ఎవరైతే బీసీలుగా ఉన్నారో, ఎవరైతే ఎస్సీలుగా ఉన్నారో, ఎస్టీలుగా ఉన్నారో, వీరందరికీ కూడా వ్యక్తిగత అభివృద్ధిని సాధించడానికి, వ్యక్తి వికాసాన్ని ఏర్పరచుకోవడానికి ఈనాడు ఈ యొక్క ఆదరణ పథకాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు బీసీలకి. దీన్ని మనందరం కూడా ఎక్కడ కూడా విఘాతం కలగకుండా, నష్టం కలగకుండా కుటుంబాలలో వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తుల పట్ల అవసరమైన వనరులను సమీకరించుకొని వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఈ ఆదరణ పథకం అమలు చేసే విధానం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేనటువంటి పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలని ఈనాడు ఈ సమాజంలో ఉన్న బీసీల యొక్క అభివృద్ధి కోసం, వారి వారి యొక్క చేతివృత్తుల యొక్క నైపుణ్యతని ప్రావీణ్యతని పెంచుకునేదానికి ఈనాడు రజకులకు కానీ లేకపోతే నాయీ బ్రాహ్మణులకు కానీ లేకపోతే తెనాలి మార్కెట్ యార్డ్ సాధారణ సమావేశం యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో గత ఏడాది 112 మంది రైతులకు 1.5 కోట్ల రైతు బంధు పథకం కింద ఇవ్వగా ఈ ఏడాది 1.5 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. గత ఏడాది బస్తాకు 800 ఇవ్వడం జరిగిందని ఈ ఏడాది 900 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు యాడ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య. నష్టపోయిన రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. నష్టపోయిన రైతుల పొలాల వద్దకు అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాలన్నారు. మొదటి విడతగా రైతు బంధు పథకం కింద జనవరి 10వ తారీఖులోపు 50 లక్షలను ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్ యార్డ్ ఆదాయం 4 కోట్ల టార్గెట్ను సాధించినట్లు చెప్పారు. 80 లక్షలతో యార్డులో పలు అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతిపాదనలను కమిషనర్కు పంపినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో బోర్డు కమిటీ సభ్యులు దీపక్, నరసింహారావు, రెడ్డి రమణమ్మ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మా కమిటీ ఎమ్మెల్యే గారి సలహా మీదట రైతులకి మేలు చేయాలని ఉద్దేశంతో పోయిన సంవత్సరం 112 మంది రైతులకి 1.5 కోట్ల రైతు బంధు పథకం కింద ఇచ్చాము. ఈ సంవత్సరం దాన్ని కమిటీ వాళ్ళు నిర్ణయించి 1.5 కోట్లు ఇద్దామని చెప్పి కమిటీలో మీటింగ్లో నిర్ణయించుకున్నాము. అలాగే పోయిన సంవత్సరం ఎకరాని బస్తాకి 800 ఇచ్చాము. ఈ సంవత్సరం 900 కాడికి ఇద్దామనే ఉద్దేశంతో దాన్ని అది నిర్ణయించాము. ఒడ్లు కొనుగోలు కూడా యార్డ్లో పెట్టారు.
కాకపోతే కొద్దిగా ఎక్కువ వర్షం పలకాలని తేమగా ఉంటానా కొంత ఆరబెట్టుకొని తీసుకొని వస్తే వాటిని వరకు తీసుకుంటారు. లోపల కూడా అట్టాగే మేము ఒడ్డు అని మినుములు కొనుగోలు కానీ దాదాపు 728 మంది దగ్గర 21,500 బస్తాలు 23 బస్తాలు కొనుగోలు చేశాం. పండుగాడి ఫోటో స్టూడియో సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అవుతుందని తెలిపారు దర్శకులు దిలీప్ రాజా. సిటీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ తిరిగి డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు అరకులో ప్రారంభం కానున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా 2 పాటలను అరకులో చిత్రీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పాటలకు కొరియోగ్రాఫర్గా రఘు వ్యవహరించనున్నట్లు చెప్పారు. అరకులో కొన్ని రకాల పూలు కేవలం 2 నెలల్లోనే పూస్తాయని అందుకే ఈ సమయంలో అరకులో షూటింగ్ను పెట్టినట్లు దిలీప్ రాజా వివరించారు. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, బుర్రా కేవ్స్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ ప్లాంటేషన్ వంటి అందమైన లొకేషన్స్లో ఈ పాటలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు దిలీప్ రాజా తెలిపారు. పండుగాడి ఫోటో స్టూడియో సినిమా షూటింగ్ చాలా వేగంగా చిత్రీకరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 10వ తారీఖు వరకు మా సినిమా యూనిట్ అంతా కూడా అరకులో వెళ్తున్నాం. అరకులో శ్రేయా ఘోషాల్ పాడిన 2 పాటల్ని చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రీకరణలో భాగంగా హీరో హీరోయిన్ మీద ప్రధానంగా చిత్రీకరణ ఉంటుంది. చాలా సీనియర్ కొరియోగ్రాఫర్ అయిన రఘు మాస్టర్ని ఈ పాటలకి కొరియోగ్రఫీ చేయించడానికి మేము తీసుకోవడం జరిగింది. అయితే అరకు అందాలు ఎస్పెషల్లీ డిసెంబర్ నుంచి జనవరిలోపు కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, ఆ బ్యాక్డ్రాప్లో ఈ పాటలన్నీ తీయాల్సిన అవసరం ఉంది. అందుకోసం యూనిట్ అంతా కూడా విశాఖపట్నం నుంచి అరకులోయలోని సుందరమైన ప్రదేశాలకు వెళ్తున్నాం. అక్కడ పద్మాపురం ఈ నెల 30వ తేదీన 18-19 వార్డుల్లో ముస్లిం మైనార్టీ గడప గడపకు హర్దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వైఎస్ఆర్ ముస్లిం మైనార్టీ నాయకులు తెలియజేశారు. పట్టణ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రతి మైనార్టీ గుండెల్లో ఉన్నారని తెలియజేసేందుకే తాము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వహాబ్ చౌక్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 4% రిజర్వేషన్ను మైనార్టీలకు వైఎస్ఆర్ ఇచ్చినందువల్లే మైనార్టీలు వివిధ శాఖల్లో స్థిరపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పార్లమెంటరీ మైనార్టీ అధ్యక్షులు జిలానీ బాషా, జిల్లా పార్లమెంటరీ మైనార్టీ నాయకులు సయ్యద్ ఇలియాస్, తెనాలిపట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు, మైనార్టీ సెల్ జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్, నియోజకవర్గ యువత అధ్యక్షులు సయ్యద్ రఫీ, సయ్యద్ దౌలత్, గ్యాస్ సుబానీ, షేక్ బాజీ, గోల్డ్ సుబానీ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం 30వ తారీఖు డిసెంబర్ 3:30 దగ్గర నుంచి అన్నాభక్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెనాలిపట్నంలో 18-19 వార్డుల్లో ముస్లిం మైనార్టీ పాదయాత్ర గడప గడప కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వి కాదర్ బాషా గారు మరియు గుంటూరు 1 ఎమ్మెల్యే ముస్తఫా గారు మరియు గుంటూరు జిల్లా నాయకులందరూ ఇచ్చేసి గడప గడప కార్యక్రమాన్ని హర్దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసిన తర్వాత వహాబ్ రోడ్లో మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు పాత సత్యనారాయణ థియేటర్ సమీపంలో జియో కంపెనీ వారి సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు స్థానికులు. తమ ప్రాంతంలో సెల్ టవర్ ఉంటే రేడియేషన్ ద్వారా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వాపోయారు. అధిక రేట్లలో అద్దె వస్తుందని, ఇంటి యజమానులు ఇలా సెల్ టవర్లకు అద్దెకివ్వడం ఏంటని ఇంటి యజమానిపై స్థానికులు వాగ్వివాదానికి దిగారు. కాగా సెల్ టవర్ నిర్మాణం రాత్రికి రాత్రే దాదాపు పూర్తయింది. కేవలం జనరేటర్, మరికొన్ని పనులు మాత్రమే మిగిలాయి. అయితే ఇలాంటి సందర్భంలో టవర్ నిర్మాణాన్ని అడ్డగిస్తామని స్థానికులు అంటుంటే ప్రజల నుండి ఇంత వ్యతిరేకత ఉంటుందని తనకు తెలియదని, అయితే అన్ని రకాల పర్మిషన్స్ తీసుకునే టవర్ నిర్మాణాన్ని చేపట్టారని ఇంటి యజమాని చెబుతున్నారు. All right.
కాదండి, పబ్లిక్కి ఆపోజిట్గా ఉన్న పబ్లిక్ కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ఎలా చేయాలో చేసేద్దాం దానికి, అంతే తప్ప అది ఇది అవసరం లేదు దాని గురించి, వేరే ఇదే అవసరం లేదు, అది దాని గురించి వేరే ఆలోచన లేదు, అది ఇది కాదన్నమాట. అది ఆరోగ్యాలు పాడైపోతాను, అసలు మా ఆరోగ్యాలు బాగుండట్లేదు, చిన్న చిన్న పిల్లులు ఇరుకు ఇరుకు ఇల్లులు అండి మాకు, అది టవర్ పెడితే రోగాలు వస్తాయి కానీ మా స్థానికంగా ఇక్కడ ఉన్న 400 మంది ఇబ్బంది పడతారు ఆ సెల్ టవర్ వల్ల. ఈ సెల్ టవర్ ఆపాలంటే అతను బిల్డింగ్ ఓనరు సదరు బిల్డింగ్ ఓనరు క్యాన్సిల్ చేసుకుంటేనే ఆగిద్ది. యాజ్ పర్ నాన్స్ ప్రకారం లీగల్గా ఆ సెల్ టవర్కి ఎటువంటి పర్మిషన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఏదైనా బిల్డింగ్ ఓనరు అత్యధిక రెంట్ల కోసం ఈ రోజున ఈ సరౌండింగ్లో ఎక్కడ సెల్ టవర్ లేదండి, ఏ డాబా మీద సెల్ టవర్ లేదు, అతను అద్దె కోసం ఈరోజు సెల్ టవర్ అద్దెకిచ్చాడు. ఎంతోమందికి జనాలకి ఇబ్బంది అయింది, అది మీ మీడియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. గతంలో ఇలాంటి సెల్ టవర్లు చాలా చోట్ల పెట్టబోతే చాలా గొడవలు జరిగినాయి. పోలీసు వారు కానీ గవర్నమెంట్ వారు కానీ అతని సెల్ టవర్ వాళ్ళకి యాజమాన్యానికి వాళ్ళు అవకాశం ఇస్తారు తప్ప ప్రజలకి ఇరు. ఏదైనా బిల్డింగ్ ఓనరు కలవ చేసుకొని సెల్ టవర్ ఆపగలిగితేనే, లేదంటే మేము భారీగా గొడవ చేస్తామని ఉద్యమం చేస్తాం. మైనారిటీ కుటుంబాలలో 85% మందికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరిందని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్ తెలిపారు. పట్టణంలోని 23వ వార్డులో తెలుగుదేశం పార్టీ ముస్లిం విభాగం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మైనారిటీ కుటుంబాలను కలిసి పథకాల లబ్ధిని విచారించారు. స్వాతంత్రం వచ్చాక ఇంత పెద్ద మొత్తంలో మైనారిటీలు ఎప్పుడూ లబ్ధి పొంది ఉండలేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. పార్టీ నాయకులు ఖుద్దూస్, నియాజుద్దీన్, అహ్మద్ ఖాన్, జిలానీ, నఫీజ్, రేపల్లి సుబానీ, ఖాదర్ బాషా పాల్గొన్నారు. మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇంటింటికి మైనార్టీ కార్యక్రమంలో ఈరోజు 15వ రోజు 23వ వార్డులో రాజీవ్ గృహ కల్ప అపార్ట్మెంట్లు, అదే రకంగా రవీంద్రనాథ్ కాలనీ, ఈ రెండు ప్రాంతాల్లో ముస్లిం ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పర్యటన చేశాం. మరి అన్ని చోట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడైనా రేషన్ కార్డులు ఆరాకొర ఆగినాయి అని ఉంటే అది జన్మభూమిలో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అదే ప్రజలకి మేము చెప్పినటువంటి పరిస్థితులు. అదే రకంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఆ జన్మభూమిలో అర్జీలు మరి పెట్టుకోవాల్సిందిగా మరి ప్రజల్ని కోరాము. మరి వాళ్ళు స్పందించే ఏదైనా సమస్యలు ఉంటే జన్మభూమిలో మరి సమర్పించుకుంటే వాటిని కూడా ప్రభుత్వం. ఇప్పుడు ఒక చిన్న విరామం.